వెల్కమ్ టు Pdtv. బిగ్ బాస్ హౌస్లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఎంతవరకు హానెస్ట్గా జరిగిందని అనుకుంటున్నారు? అసలు అక్కడ జరిగిన టాస్క్లో చూసుకుంటే ఫైనల్గా ముందే అనుకున్నాం మనం, ఈ కెప్టెన్గా ఎవరు అవుతారు అనే దానికంటే కెప్టెన్సీ పోటీకి ఎవరు అర్హులవుతారు, కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు 1 and 2 ప్లేస్లో నుంచుంటారు అని ముందే గెస్ చేశారు అందరూ. గెస్ చేసినట్టే దీప్తి నల్లమోతు అలాగే కౌశల్ కెప్టెన్సీ టాస్క్ ఎంపికదారులయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన ఘట్టం మొత్తం చూసుకుంటే ఎంతవరకు జెన్యున్గా జరిగింది? పోటీ అంటే ఇద్దరికీ సమంగా బలాబలాలు ఉన్నప్పుడు ఎవరికైతే కొంచెం అటు ఇటుగా జరిగిందో ఆ పోటీ చాలా ఇదిగా ఉంటుంది. కానీ టాస్క్ ప్రారంభమైనప్పుడే మొత్తం అందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా దీప్తి నల్లమోతే కెప్టెన్ అవుతుందని. ఎందుకంటే ఒక్క అమిత్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఓపెన్గా చెప్పేశారు మేము దీప్తికే సపోర్ట్ చేస్తామని. వాస్తవానికి అంత వాళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు అంతసేపు టైం వేస్ట్ చేసుకొని అంత గేమ్ ఆడి వాళ్ళ తెచ్చిన వాళ్ళకు ఉన్న పెర్ఫ్యూమ్లు ఇవన్నీ సాక్రిఫైస్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏ వస్తువులు సాక్రిఫైస్ చేశారు నా కోసం అనే మాటలు కానీ వాళ్ళ మీద వాళ్ళు నా కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్నారనే ఆలోచన కానీ దీప్తిలో 1% కూడా మనకు కనిపించలేదు. అలాగని కౌశల్లో కనిపించిందని నేను చెప్పను. కానీ ఇక్కడ కెప్టెన్ అయ్యింది దీప్తి కాబట్టి తన గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. అయితే తనలో చాలా ఇది ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. తను ఏదో నిజంగా క్రికెట్ వరల్డ్ కప్ సాధించినప్పుడు కూడా ఇంత ఆనందం ఉండదేమో, అంత ఆనందం పడుతుంది ఆమె. అంత తప్పు లేదు, ఎందుకంటే 75 రోజులు ఆమె చాలారు ప్రతిరోజు తపన పడుతూ వచ్చింది కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలని. ఆ కళ ఈరోజు నెరవేరింది కాబట్టి ఆమెలో అంతులేని ఆనందం మనం చూసాం. నిజంగా అది సంతోషించదగ్గ విషయమే. అందుకే ఆమె బర్త్డే రోజున అది గిఫ్ట్గా కౌశల్ ప్రకటించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్, ఆమెలో ఉన్న ప్రౌడ్ ఫీలింగ్ కాదు మనకు కావాల్సింది, ఇంటిని ఎంత సక్రమంగా ముందుకు తీసుకెళ్ళగలదు అని. అయితే అసలు కెప్టెన్సీ టాస్క్లో జరిగింది ఎంతవరకు కరెక్టా కాదా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎవరు కావాల్సిన వాళ్ళ వెయిట్లు వాళ్ళు వేసి వాళ్ళు ముందుగా ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఎందుకంటే అమిత్ ఒక్కడే తనకి సపోర్ట్గా ఉన్నాడు కౌశల్కి, మిగిలిన వాళ్ళందరూ తనకి సపోర్ట్గానే ఉన్నారు. అమిత్ మొత్తం తన దగ్గర ఉన్న ఒంటి మీద ఉన్న బట్టలతో సహా అక్కడ వెయింగ్ మిషన్ మీద పెట్టేసినా వాళ్ళతో పోటీ పడలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా పెట్టి ఎలాగైనా దీప్తిని గెలిపించాలని ఆలోచనతో వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఒక టీము. అంటే అదంతా ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నట్టు అదంతా కంప్లీట్గా దీప్తి మీద ఇష్టంతో కాదు, దీప్తి మీద ప్రేమతో కాదు, దీప్తి కెప్టెన్ అయిపోతే మాకేదో చేసేస్తుందనే ఆలోచన అంతకంటే కాదు. ఒక్కటే ఆలోచన వాళ్ళందరిది, కౌశల్ కెప్టెన్ కాకూడదు అని. ఆ ఒక్క ఆలోచనతోనే వాళ్ళు అలా చేశారు. ఇక అమిత్ ఎందుకు కౌశల్ సపోర్ట్ చేశాడు అంటే అమిత్ కౌశల్కి సపోర్ట్ చేసినంత మాత్రాన అతన్ని పాజిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా అమిత్ కౌశల్ వైపు నిలబడినప్పుడు ఒకే స్టాండ్ మీద ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే స్టాండ్ మీద ఉండాలి. కానీ చివరిలో అంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పెట్టుకున్న వీళ్ళ పిచ్చాపాటి మీటింగ్లో నేను అనవసరంగా సపోర్ట్ చేశాను, నేను ఏదో చేయాలని చేశాను, నాకు కూడా కౌశల్ అంటే ఇష్టం లేదు, కౌశల్ మీద సపోర్ట్ చేయాలని నాకు ఆలోచన లేదు, ముందు నన్ను అడిగాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తను ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ మీద నిలబడాలి. ఆ స్టాండ్ మీద నిలబడకుండా మళ్ళీ వాళ్ళతో కలిసి ఈ తరహా వెనక బ్యాక్ బిహైండ్ ద స్క్రీన్ ఇలాంటి మాటలు మాట్లాడడం అతని వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తోంది. అంటే అమిత్ కూడా ఒక రకంగా కౌశల్ సపోర్ట్ చేసినా ఆ సపోర్ట్ అనేది ఏదో బోర్డు మీద రాతలకే పరిమితమైంది కానీ అతని గెలుపుకు కారణం కాలేదు, కారణం కాదు కూడా. ఎందుకంటే అతను ఒక వ్యక్తికి సపోర్ట్ చేసి మిగిలిన 7 ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల అది అసలు టాస్క్లో ఎలా ఇది కాదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే వన్ సైడ్ అయిపోయింది మొత్తం గేమ్ అంతా కూడా. గేమ్ వన్ సైడ్ అయిపోయింది. ప్లస్ వీళ్ళ ముందు నుంచి కూడా దీప్తి ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది, నాకు సపోర్ట్ చేయండి అనగానే అందరూ వాళ్ళకి హామీ ఇచ్చేశారు. రోల్ రైడ్ అయితే నీకు కొత్త ప్లాన్లు ఇస్తానని చెప్పాడు, ఆమె నువ్వు లెగ్గిన్స్ వేసుకో లేదంటే జీన్స్ వేసుకో, ఇలా రకరకాల ప్రిపరేషన్స్ అయిపోయారు. కానీ ఆ తరహా ప్రిపరేషన్స్ ఏది కూడా కౌశల్ చేయలేదు. అంటే ఏదైనా ఫిజికల్గా మెంటల్గా ఏమైనా టాస్క్ ఇస్తారేమో అనుకున్నారు. నిజంగా అట్లాంటి టాస్క్ ఇచ్చి ఉంటే, అంటే లాస్ట్ టైము తనీష్కి దీప్తికి జరిగిన టాస్క్ పెయిన్ టాస్క్ అట్లాంటిది కానీ ఇలాగా అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా ఆలోచించి టాస్క్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరు ఏంటి అనేది ప్రూవ్ అయ్యేది. కానీ టాస్క్ని తీసుకెళ్లి ఇంటి సభ్యుల చేతిలో పెట్టేశారు. అంటే ఇంటి సభ్యులు ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళే కెప్టెన్.
అంతే. అలాంటప్పుడు ఖచ్చితంగా కౌశల్ ఇలాంటి టాస్క్లు కనుక ముందు ముందు జరిగితే మళ్ళీ కౌశల్ కెప్టెన్ అవ్వడం అనేది 100% జరగదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా హౌస్లో కౌశల్కి సపోర్ట్ చేయడు, నో డౌట్. అది మనకు క్లియర్గా అర్థమైపోయింది. పైకి వాళ్ళు బేరాలు పలుకుతున్నారే తప్ప నేను అర్థమైపోయింది కదా, కెప్టెన్సీ టాస్క్లో పోని అందరూ సపోర్ట్ చేయట్లేదు, కనీసం ఒకళ్ళిద్దరైనా కౌశల్కి ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు అంటే వాళ్ళ మనసులో 1% కూడా లేదు కౌశల్కి సపోర్ట్ చేయాలనే ఆలోచన. ఒక అమిత్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరూ పోని, కనీసం ఒక వ్యక్తి వీళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఇంకొక వ్యక్తి, ఏడుగురిలో ఒక వ్యక్తి అయినా ఇటు వస్తాడేమో అనుకుంటే ఎవరూ రాలేదు. రాలేదంటే వాళ్ళ మనసులో లేదు. ఇలాంటి టాస్కులు కనుక కెప్టెన్కి సంబంధించి ముందు ముందు జరిగితే కౌశల్ 200% కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరూ సపోర్ట్ చేయరు. ఈ విషయంలో కౌశల్ గతంలో చెప్పిన మాట 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే తాను ఒంటరినే ఇప్పుడు చెప్పాలి నాన్నగారు దీనికి సమాధానం. మొన్న అడిగితే నువ్వు ఒంటరివేనా, నీకు అప్పుడు చేశారు, నువ్వు టాయిలెట్కి వెళ్తే దుప్పటి కప్పారు, ఇవన్నీ నాన్నగారు చెప్పాడు. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు కౌశల్ ఒంటరా కాదా వాళ్ళందరినీ అడగాలి సమాధానం. వాళ్ళందరి చేత ప్రశ్న వేయాలి, వాళ్ళందరినీ సమాధానం చెప్పమనాలి. ఇప్పుడు కౌశల్ ఒంటరిని చేశారా లేదా? మీరు కెప్టెన్సీ టాస్క్లో ఒక అమిత్ మినహా మిగిలిన వాళ్ళందరూ కౌశల్ని అవాయిడ్ వాళ్ళు నిజంగా అలా చేసినప్పుడు, అంతమంది వన్ సైడ్ అయిపోయినప్పుడు ఇంకా పోటీ ఎందుకు, ఇంకా టాస్క్ ఎందుకు? డైరెక్ట్గా ముందే వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి అక్కడ పెట్టేసి ఆమెనే విన్ చేసేస్తే అయిపోద్ది. అంతసేపు టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఆ తర్వాత నూతన్ నాయుడు గారు ఎపిసోడ్ ఏం జరుగుతుందో జనాలు చూసేవారు కదా. 24 గంటల ఎపిసోడ్లో మనకు 1 అవర్ చూపిస్తున్నారు. ఇలా చూపించాలంటే చాలా ఉన్నాయి. ఇలాంటి వేస్ట్ ఎందుకు మనం చూపించేసి టైం వేస్ట్ చేసుకోవడం? ప్రేక్షకులకు నిద్ర దండగా అక్కడ ముందు కూర్చొని అలా చూడడం ఏం జరుగుద్ది? ఈ కుళ్ళి టాస్కులు చూడడానిక ప్రేక్షకులు టీవీల ముందు కూర్చునేది? ఇదొకసారి ఆలోచించుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఆ టాస్క్ ఏదైతే ఉందో, టాస్క్ బాగానే ఉంది, మంచి టాస్కే. కానీ ఇంటి సభ్యుల చేతిలో టాస్క్ పెట్టేసి కెప్టెన్ ఎవరో నిర్ణయించుకోవడం అనేది, ఈ తరహా పెట్టడం అనేది అసలు అది 100% కరెక్ట్గా లేదు. అది ఒకసారి ఇలాంటి టాస్క్లు పెట్టే ముందు ఆలోచించుకోవాలి. లాస్ట్ గత 2-3 రోజులుగా బిగ్ బాస్ టీము టాస్క్లు పెట్టడంలో 100% విఫలమవుతుంది. పెళ్లి టాస్క్ అది ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాదు. పెళ్లి టాస్క్లో వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. ఇప్పుడు ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ కూడా ఇంటి సభ్యుల చేతిలో పెట్టేసి వారు వన్ సైడ్ పెట్టేయడం అనేది కూడా అంత జెన్యున్గా లేదు. జెన్యున్ టాస్క్లు పెట్టండి. జెన్యున్గా చూస్తే ఇద్దరిని, ఇప్పుడు కౌశల్కి బలమైన టాస్క్లు ఇవ్వచ్చు తప్పలేదు, ఇద్దరికి సమాన టాస్క్లు ఇవ్వండి తప్పలేదు, లేదంటే 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఈ గ్రూప్ తరపున ఇప్పుడు ఇద్దరిని ఎంపిక చేశారు, కౌశల్కి ఒక గ్రూపు అలాగే దీప్తికి ఒక గ్రూపు ఎంపిక చేసి ఆ గ్రూప్ తరపున కౌశల్ని గెలిపించడానికి మీరందరూ కష్టపడండి, అలాగే దీప్తిని గెలిపించడానికి ఈ గ్రూప్ కష్టపడండి అన్నప్పుడు వాళ్ళకు కావాల్సిన వెయిట్లు తెచ్చి అక్కడ పెట్టి తన కంటెస్టెంట్ని గెలిపించడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడతారు అనేది మనకు కనిపిస్తే ఆ టాస్క్ జెన్యున్గా ఉండేది. అంతే తప్ప మీ ఇష్టం ఎవరో సపోర్ట్ చేస్తారో చేసేసుకోండి అంటే మొత్తం ఉన్న వాళ్ళందరూ దీప్తిగా సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే వీళ్ళందరికీ కౌశల్ నచ్చడు కాబట్టి. ఇలాంటి నిజాయితీ లేని టాస్కులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ముందు ఇంకా దగ్గరికి వస్తుంది, ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి నిజాయితీగా టాస్కులు పెడితే అందరూ కూడా నిజాయితీగా చూస్తారు. బిగ్ బాస్ 3ని మళ్ళీ ప్రజలు ప్రేక్షకులు ఆదరించాలంటే ప్రతి టాస్క్ హానెస్ట్గా జరగాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, క్యూరియాసిటీగా ఉండాలి. ఆ లోపాలను సవరించుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ముందు మనం చూడాల్సిన ఎపిసోడ్స్ కూడా. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.